కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా వీరపునాయనపల్లి మండలం తలపనూరు గ్రామానికి చెందిన వైసీపీ యువ నాయకులు గంగరెడ్డి శివప్రసాద్ రెడ్డి మరియు సంబూరెడ్డితో కలిసి ఆశ్రమంలో కేక్ కట్ చేసి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు గంగరెడ్డి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వసతి గృహం నిర్వాహకురాలు ఎలిజబెత్ రాణి మరియు ఓబలేసు మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గంగరెడ్డి శివప్రసాద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు 62వ శుభ సందర్భంగా ఆయన కోరి మేరకు ఆయనకు విశేష బదులు ఎక్కడైనా పోయి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూడండి అనే కోరిక మేరకు మేము ఇక్కడ ఎర్రగుండ పట్టణంలో ఉన్న అనాథాశ్రమానికి మా ఊరి మాజీ సర్పంచులు వెంగడయ్య నాయిరెడ్డి మరియు వరకూటి ఈశ్వరయ్య మా చిన్నాన్న చెంబరెడ్డి గారు ఆయన మేము అందరం కలిసి ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలమని చేయడానికి ఇక్కడికి వచ్చాము. మీరు దీనికి అందరికీ సహకరించిన మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ మా మండలం తరఫున కూడా అలాగే మా కన్వీనర్ సంగాలపల్లి రఘునాథరెడ్డి గారి కోరిక మేరకు కూడా ఇక్కడ మనం ఏ పని చేసినా కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు పొందే విధంగా నడుచుకొని ఆయనకు ఆశీస్సులు అందించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పకుండా మేము ఆయన కోరికే మా ఎమ్మెల్యే గారి కోరికను మన్నించి ఇక్కడ అన్నదానం ఏముందో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన మన అనాథాశ్రమం మేనేజ్మెంట్ మేడం గారికి మీ మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలతో సెలవు ఇస్తున్నాను. పోచంరెడ్డి రవీంద్రారెడ్డి గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ కరుణా నిరాశ్రాయుల వసతి గృహంలో ఇక్కడున్న వృద్ధులకు అనాథలకు అందరికీ కూడా వీరపునాయనపల్లి మండలము యువ నాయకులు తలపనూరు యువ నాయకులు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. మమ్మల్ని అభిమానించి ప్రేమించి ఈ వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఆయన ఉద్దేశం కూడా ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా అదే, నన్ను కలవద్దు, ఆ ఖర్చు ఎక్కడైనా అనాథలకు కానీ దిక్కులేనలకు కానీ సాయం చేయండి, భోజనాలు పెట్టండి అనే ఆయన ఏము. అదేవిధంగా ఆయన ఉద్దేశం ప్రకారమే ఇక్కడ ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం.